Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Telugu Desam Party Jatiya Pradhana Karyadarshi Ade Vidhanga Maroka Nello MLC Padavi Purtavutunna Nara Lokesh Garu యువగలమని పేరుతో ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానికి సిద్ధపడ్డారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం నారా లోకేష్ గారిని, మీరు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? మీరు ఎమ్మెల్యే అవటానికి చేస్తున్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి చేస్తున్నారా? లేకపోతే రాష్ట్ర ప్రజానికానికి అబద్ధాలు చెప్పే విధంగా, అసత్య ప్రచారాలు చేసే విధంగా ఉండటానికి ఈరోజు మీరు పాదయాత్ర చేస్తున్నారా అని చెప్పని ఈరోజు నారా లోకేష్ గారిని అందరం ద్వారా క్వశ్చన్ చేస్తాం జరుగుతాను. ఈరోజు కేవలం అధికారం కోసం, మరీ ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి అని చెప్పనే ఒకే ఒక కోరిక, దాని మీద ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఏదైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఒక్కసారి గమనించండి, 2014 ముందు ఏ హామీలు అయితే మీరు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల కోసం, యువతల కోసం, విద్యార్థుల కోసం ఏ హామీలైతే ఇచ్చారో, గత 5 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ హామీలు మీరు నెరవేర్చారు అని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారిని మీ అందరం గారు ప్రశ్నిస్తాం జరుగుతాను. మీరు ఒక్కసారి గమనించండి, మీ యొక్క మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి అన్నారు, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పన్నారు. 5 సంవత్సరాలు మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది చదువుకోవటానికి మీరు స్కాలర్షిప్లుగానే ఉండి, లేకపోతే చదువు కోసం కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మీరు ఎన్ని చేశారు అని చెప్పని ఈరోజు నారా లోకేష్ గారిని మీ అందరం గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆయన మాట్లాడితే సైకో పాలన పోవాలి, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి డివిజన్లోగానే ఉండి, ప్రతి గ్రామంలో కానీ ఉండి, ఈరోజు ఒక సంక్షేమ పథకం రావాలన్నా ఆ గ్రామంలో, ఆ వార్డులో అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా ఆ ఒక్క జన్మభూమి కమిటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి బతిమిలాడి వాళ్ళకి డబ్బులిచ్చి పెన్షనో, రేషనో, సంక్షేమ కార్యక్రమాలు, పాపం రాష్ట్ర 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజానీకం తీసుకునేవారు, వాళ్ళు కొన్ని షరతులు పెట్టేవారు, తెలుగుదేశం పార్టీ జెండా మోయాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే మీకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పని గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన్మభూమి కమిటీ పేరుతో అనేక అరాచకాలు చేశారు. దాన్ని సైకోపాలన అంటారా? లేకపోతే ఈరోజు అర్హతే ముఖ్యంగా తీసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి, ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే జగన్మోహన్ రెడ్డి గారిది సైకో పాలన అని చెప్పని ఈరోజు నారా లోకేష్ గారిని మేము కాదు, రాష్ట్ర ప్రజానికి మొత్తం గారు సూటిగా ప్రశ్నిస్తానని చెప్పారు. సందర్భంగా చెప్పుకున్నాం, ఆయన మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో దాదాపుగా 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి అని చెప్పని ఈరోజు ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్కసారిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2 లక్షల పైన గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పిస్తాంగానే ఉంది, లక్షలాది మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ప్రజానికం సేవ చేసే అవకాశం కల్పిస్తాంగానే ఉంది,
ఈరోజు ఆర్టీసీ కానివ్వండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానివ్వండి ఎన్నో ఉద్యోగాలు ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వంలో ముఖ్యంగా యువకులకి యువతులకి ఉద్యోగాలు అందించిన కార్యక్రమం దమ్మున మనగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను యువకుల్ని మోసం చేసి చదువుల విషయంలో కానివ్వండి స్కాలర్షిప్ల విషయంలో కానివ్వండి ఈరోజు అనేక మందికి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మోసం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను ఈరోజు మీరు చేసే పాదయాత్ర ఏదో ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేదన్నట్టుగా మీరు ఒక్కరే పాదయాత్ర చేసే విధంగా ఏదో పిడుగులు బిగించి ఫోటోలు పెట్టి నలుగురు కార్యకర్తల్ని చుట్టూ పెట్టుకొని బౌన్సర్లు పెట్టుకొని వాలంటీర్లు పెట్టుకొని మీరు కార్య మీరు ఈ ఒక పాదయాత్ర చేస్తున్నారు కానీ నిజంగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ ట్రేడ్ మార్క్ ఎవరికి ఉందంటే అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే ఉందని చెప్పి ఈ ఒక సందర్భంగా చెప్తున్నాను దేశంలో ఏ నాయకుడు చేయలేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఈరోజు ఆరోగ్యశ్రీ అవునా ఉండి ఫీజు రీయింబర్స్మెంట్ అవునా ఉండి ఇలాంటి 108 అంబులెన్స్ అవునా ఉండి ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే మళ్ళీ దాదాపుగా 3600 కిలోమీటర్లు ప్రజల మధ్యన పాదయాత్ర చేసి ఈరోజు అమ్మఒడి చేయూత పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో సమస్యలతో ప్రజానికం వచ్చి సమస్యలు చెప్పేవారు ఈరోజు ఇప్పటికన్నా లోకేష్ గారికి ఒక పాదయాత్ర ద్వారా తెలుస్తుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు దగ్గర లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకు సంబంధించిన మీడియాలో లేకపోతే వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగట్లేదని చెప్పని వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉండటం జరుగుతుంది కానీ ఈ పాదయాత్ర ద్వారైనా లోకేష్ గారు కళ్ళు తెరిచి చూసి ఎంత అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఎంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని చెప్పని ప్రజలే లోకేష్ గారి దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పని విధంగా లోకేష్ గారు ఒక పాదయాత్ర కొనసాగుతుందని చెప్పిన కొనసాగుతుందని చెప్పిన సందర్భంగా చెప్తున్నాను వాళ్ళు ఏదో చాలా ప్రచారాలు చేశారు రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పని రాష్ట్రంలో తిరుగుతారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పాదయాత్ర ద్వారానే వాళ్ళు తెలుస్తుంది ఎంత అభివృద్ధి రాష్ట్రంలో రోడ్లు కానివ్వండి అనేక ప్రాంతాలు అభివృద్ధి కానివ్వండి ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతున్నాయని చెప్పని వాళ్ళకి ఇప్పటికన్నా అవగాహన వచ్చి కళ్ళు తెరిచి చూసే విధంగా ఆయన పాదయాత్ర కొనసాగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన పాదయాత్ర చేసినంత అంతగారా జగనన్న కాలనీలు కనబడతాయి ఆర్బీకే సెంట్రల్ కనబడతాయి నారు నేరు కింద స్కూల్స్ అభివృద్ధి ఏ విధంగా చేసామో అవన్నీ గారా కనపడతాయి ప్రజలు చేయూత రూపంలో ఎంతమంది ఎన్ని వేలాది మంది మహిళలు ఈరోజు సంతోషంగా ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నారో లోకేష్ గారు స్వయాన చూస్తారు ఇవన్నీ గారా ఆయన స్వయాన చూస్తానికి ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా చేస్తారో అని చెప్పని చూస్తానికి ఈరోజు ఒక పాదయాత్ర ఉపయోగపడుతుందని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకుడికి అందరికీ మేము చెప్పడం జరుగుతాను లోకేష్ గారు మాట్లాడుతూ యోగలం అనే ప్రకటించగానే వైఎస్ఆర్సిపి నాయకులు ప్యాంట్లు తరుపుకుంటున్నారు అందరిగారు భయపడిపోతున్నారు వెన్నులో వణుకు పుట్టించే విధంగా మా యోగలం ఉంటుందని చెప్పని ఆయన అంటున్నారు ఎందుకు భయపడాలి మేము ఈరోజు మీరు చేసే పాదయాత్రల వల్ల మీరు చేసే మీరు నిర్వహించే సభల వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నాయని చెప్పని మేము భయపడాలి దానికే మేము భయపడుతున్నాం చిన్న సందుల్లో చిన్న గొంతుల్లో చిన్న స్థలాల్లో మీటింగులు పెట్టుకుని పాపం రోజుకు 10 మంది మనుషులు చనిపోతుంటే నిన్న మీ కుటుంబ సభ్యులకు గారా పాపం ఆ విధంగా గుండెపోటు వస్తాయంటే ఇవన్నీ చూసి మాకు నిజంగానే భయంగా ఉంటుంది
అరే వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, పాపం ఎంతమంది పిల్లలు తండ్రులు లేకుండా ఉంటారో, ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పని మాకు నిజంగా భయం ఉంది. అంతేగాని మీ పాదయాత్రకో, మీ ప్రసంగాలకో, మీ మీడియాకో, మీ సోషల్ మీడియాకో, మీరు పిరికిలు పిగిచ్చిన ఫోటోలకో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరు గారు భయపడరు అని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి, నారా లోకేష్ గారు మేమందరం గారు ముఖ్యంగా చెప్పడం గారు జరుగుతానని చెప్పి సందర్భంగా చెప్పుకున్నాం. ఈరోజు మీరు చేసే పాదయాత్ర వల్ల మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అభ్యర్థి మేర గెలిస్తే చాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రంలో 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అన్ని స్థానాల్లో గెలిచే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉంటానని చెప్పి నాకు అందరూ చెప్పుకున్నారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఒక పేరు పెట్టారు ఇవ్వగలం అని చెప్పాను. ఈ పేరు తీసుకొచ్చింది ఎవరంటే తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న కుర్రాడు యోగలం అని చెప్పని గతంలో కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక భయం ఏర్పడి ఈ పేరుతో ఎక్కడ ఆ కుర్రాడు సక్సెస్ అవుతారో అని చెప్పని అతను భయపెట్టి బెదిరించి ఆ యోగలం పేరు ఈరోజు వాళ్ళ పాదయాత్రకు ఉపయోగించుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తానని చెప్పిన సందర్భం చెప్తున్నా. ఇది వాస్తవం కాదా అని చెప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరో దగ్గర నుంచి పేరు తీసుకొచ్చారని చెప్పి ఈరోజు నువ్వు నిర్వహించే యువగలం అనే పేరు కూడా మీ తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న నాయకుడిని భయపెట్టి బెదిరించి ఆ పేరు మీరు తీసుకున్నారని చెప్పింది ఈరోజు మేమందరం గారే చెప్తున్నాం అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ఈరోజు నుంచి, నిన్నటి నుంచి ప్రతిరోజు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రభుత్వం మీరు అసత్య ప్రచారాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరు గర ఇంతగర చిన్న విషయం గర నమ్మే పరిస్థితిలో లేరు. లోకేష్ గారు పాదయాత్రను ఎవరు గారు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏదో పోలికి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి, లోకేష్ గారి పాదయాత్రకి. ఈరోజు ఆ పాదయాత్ర కంపేర్ చేసిన అర్హత గారు తెలుగుదేశం పార్టీకి గారు లేదు అని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాదయాత్ర ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజానికం కోసం చేసిన పాదయాత్ర, ఈరోజు నారా లోకేష్ చేసే పాదయాత్ర కేవలం లోకేష్ ఒక రాజకీయ భవిష్యత్తు కోసమే ఈరోజు నారా లోకేష్ పాదయాత్ర చేస్తుందని సందర్భంగా చెప్తూ మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా ఈరోజు వాళ్ళ పాదయాత్ర గురించి చెప్పుకోకుండా పక్కనున్న జనసేన వారాహి యాత్ర గురించి గారు మాట్లాడే దిగజారిపోయిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరినే సింగిల్గా ఎదుర్కోలేక ఈరోజు జనసేన మీటింగుల్లో తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ మీటింగులో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గురించి గారు ఈరోజు మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. మీరు అందరూ కలిసి వచ్చినా, మీ జెండాలన్నీ కలిసి కుట్టుకుని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా 175 స్థానాల్లో పోటీ చేసి 175 స్థానాలు గెలుచుకునే విధంగా ప్రజలకు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, రైతుల ఆశీర్వాదం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరు, మహిళలు, పెద్దవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తున్నారు. మీ ఒక పరిపాలనే మాకు మరొక 30 సంవత్సరాలు ఉండాలి, మీరు ఉంటేనే మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పని ఈరోజు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారని చెప్పి సందర్భంగా చెప్తూ ఈ యొక్క పాదయాత్ర ద్వారా అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలుస్తాయని చెప్పని, కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పని ఆ దేవుని గారు కోరుకుంటున్న సందర్భం చెప్తే సెలవు తీసుకుంటున్నాను.